షాప్ కొత్తరాయ ఫ్రమ్వాల్ నిర్మాణం ప్రధాన డ్యామ్ డిజైన్ ఖరారు చేసే అవకాశం ఈలోగా కాపర్ డ్యాముల మధ్య నీటిని తోడేయాలని సిడబ్ల్యూసీ ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కార్ నిర్ణయంతో పవన్ క్వాష్ ఉపసంహరణ. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నేతలపై కోర్టులు దాఖలైన పరువు నష్టం కేసులన్నీ ఉపసంహరించుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గుంటూరు కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోర్టు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైకోర్టులో దాఖలు చేసి క్వాష్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వాలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోర్టు శనివారం పవన్ తరపు న్యాయవాదులు హైకోర్టు కోరారు. అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకుంటామని అందుకు అనుమతి ఇవ్వాలని పవన్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్ష జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా గతేడాది ఏలూరులో పవన్ మాట్లాడుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలు కనిపించకుండా దీని వెనక వాలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పరువు ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పవన్పై సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయాలని గుంటూరు కోర్టు పీబీని అప్పటి ప్రభుత్వం ఆదేశించి దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్పై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అది ఇప్పుడు విత్డ్రా చేసుకుంటారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.